मणिप्रिय दालोटम हिंदूपुर निजकवर्ग जनसेन पवन कल्याण गारिनि विमर्शे हक्कु रोजव्वा पार्टी मार्चे ऊसर वेल्ली रोजा मीरु कूडा पवन कल्याण विमर्शिंचडं नवसख्यंगा उंदि। श्री रेड्डी अप्पट्लो ओल्लम्मुकुंटे मीरु नोरम्मुकुंटुन्नारु। కొంచెం ఏదైనా మాట్లాడే ముందు నేను ఎవరిని ఏమంటున్నాను, నా దీంట్లో నేను ఎంత ఉండాలనే ఒక దానిపైన కొంచెం దృష్టి సారిస్తే మంచిదని మీకు తెలియజేస్తున్నాను. పవన్ నేను బీకే అంటే సైన్సా? ఓకే సరే, రేపు నగర్లో మీ ఇంటికి వస్తాం. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీకు సిద్ధమా? ఇప్పటికే అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, కనీసం అధికారం మీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత శ్రద్ధ అధికారం మీద, నగర ప్రజల మీద, నియోజకవర్గం మీద ఉంటే కనీసం ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా మిమ్మల్ని గుర్తించుంటే వాళ్ళం మేము. రాసుకోండి, 2024లో అధికారంలోకి వచ్చి చూపిస్తాం. మీలాగా చేత కాకుండా ఒకరిని విమర్శించడం, డిబేట్లు వేసుకోవడం, ఏదైనా అంటే ప్రెస్ మీట్లు పెట్టించేసి అళ్ళతో నీళ్ళతో తిట్టించి 5 రూపాయలకి ట్వీట్లు పెట్టి పోస్టులు పెట్టేటోళ్ళు పేటీఎం బ్యాచ్ మాది కాదు, అర్థమైందా? నిస్వార్థంగా నిస్వార్థంగా మాకు మా ఇష్టంతో మా అధినాయకుడి మీద నమ్మకంతో ఆయన సిద్ధాంతాలను నమ్మి మేము బయటకు వస్తున్నాం, అది గుర్తుంచుకోండి. పర్యాటక శాఖ మంత్రిగా ఎప్పటికో ఓడిపోయారు, సో ఇప్పటికైనా పార్టీని ఎట్లా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏం కావాలి, నేను ప్రజలకు ఏం చేయాలి, నాది అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయాలనే దానిపైన దృష్టి సారిస్తే మంచిదని తెలియజేస్తున్నాం. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడి మీరు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఒక్కటి రోజా గారు, కనీసం నగర రోడ్లు చూసినారా? నగర నియోజకవర్గంలో సమస్యల గురించి ఎప్పుడైనా ఇంతగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా? కళ్యాణ్ నన్ను అదన్నాడు, జన సైనికులు ఇదన్నారంటే మీరు మాట్లాడితేనే కదా మేము మాట్లాడేది. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే మిమ్మల్ని మేము ఎందుకు మాట్లాడతాం చెప్పండి. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడి మీరు కళ్యాణ్ గారి గెలుపోటముల గురించి మాట్లాడుతున్నారు. వీలైతే అభివృద్ధి చేయండి.